హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ పాఠశాల. మరి ఈరోజు డిసెంబర్ 31, 2020 ఇంగ్లీష్ బూస్టర్ త్రూ ద హిందూ వెళ్ళక ముందు రజనీ బాబా గుడ్ బై టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. దానికంటే ముందు బాబా 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 హేండ్ సరి ప్లేట్ నిండా ఎంత బాగుందో, దీన్నే మనం ప్లేటర్ అంటాం. PLATTER, ప్లేటర్ ఆఫ్ ఫుడ్ అంటాం. ప్లేటర్ ఆఫ్ ఫుడ్ ఇక్కడ నుంచి మనకి తెలుగులో అంటే ఇంగ్లీష్లో ఒక జాతీయం అంటే ఒక ఇడియం వచ్చింది అన్నట్టు. అదేంటి అంటే ఆన్ ఏ ప్లేట అంటే గనక మన ఇంత వండి ఇదివరకు రాజులకి వాళ్ళకి తెచ్చేవాళ్ళు అన్నట్టు. అంటే రాజు కష్టపడకపోయినా అక్కడ అంత ప్లేటర్ వచ్చేసింది అని. సో విత్ నో ఎఫర్ట్స్, కష్టం లేకుండా సునాయాసంగా వితౌట్ ఎనీ ఎఫర్ట్స్ అనే దాన్ని మనం ఇంగ్లీష్లో ఆన్ ఏ ప్లేటర్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్, అగ్నేష్ రావు డస్ థింగ్స్ ఆన్ ఏ ప్లేటర్, అంటే ఎటువంటి ఎఫర్ట్స్ లేకుండా వాడు పనులు చేస్తూ ఉంటాడు అన్నట్టు. నెక్స్ట్, అమ్మ జయలలిత, ఇటు చూస్తే ఈవిడ AIADMK పార్టీకి చెందిన ఆవిడ, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేటర్ కళగం, అంటే ఈయన కరుణానిధి తాతగారు డిఎంకే ద్రవిడ మున్నేటర కళగంకి సంబంధించిన వారు. ఓకే, ఏఏడిఎంఏ అనగానే మరి అమ్మ గుర్తుకు రావాలి, మరి ఇక్కడ కరుణానిధి గారు టీఎంకే అనగానే ఈయన మనకు గుర్తుకు రావాలి అన్నట్టు. వెళ్ళిపోదాం రండి ఆర్టికల్లోకి. నో షో, షో లేదు అయిపోయింది, అంటే రజనీకాంత్ గారు ఎగ్జిట్ అయ్యారు పాలిటిక్స్ నుంచి అని చెప్పడానికి వాడు ఎంత సర్కాస్టిక్ గా నో షో అని ఇచ్చిండో చూడండి. రజనీకాంత్ సీమ్స్ టు హ్యావ్ రియలైజ్డ్ దట్ దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ టు పవర్, ఇప్పుడు రియలైజ్ అయినట్టున్నాడు అని తెలుస్తోందే. పవర్ కి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. ఓకే, వెటరన్ అంటే ఏంటంటే అనుభవజ్ఞుడు. దీనికి ఒక సినానిమ్ ఉందమ్మా, రీసెంట్ గా ఐబిపిఎస్ లో అడిగండి వాడు బ్యాంకింగ్ ఎగ్జామ్ లా. దీన్ని డాయన్ అంటాం. డాయన్ డాయన్ అనే వర్డ్ డీన్ నుంచి వచ్చింది అన్నట్టు. డీన్ అంటే ఎవరు, ఒక కాలేజ్ కి, ఒక సంస్థకు, ఒక యూనివర్సిటీకి డీన్ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే అనుభవజ్ఞుడు. సో వెటరన్ తమిళ యాక్టర్ రజనీకాంత్ హ్యాస్ అగైన్ రివీల్డ్, రివీల్డ్ అంటే బహిర్గతం చేశారు అని. రివీల్డ్ అంటే టు ఓపెన్ అప్ ఎ సీక్రెట్, ఓపెన్ అప్ ఎ సీక్రెట్. ఇప్పుడు దీనికి ఒక మంచి ఇడియం ఉందమ్మా, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. ఇది ఇంతకు ముందు మీకు ఎస్ఎస్సి సిజిఎల్ Tier 2లో ఇవ్వడం జరిగింది. Tier 2లో లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్ అంటే బ్యాగ్ బయటికి, క్యాట్ బయటకు వచ్చింది అనుకోండి, నీ బ్యాగ్ లో ఏముందో తెలిసిపోయింది, అంటే నీ సీక్రెట్ ఏదో బయట పడిపోయింది. సో బహిర్గతం దాన్ని మనం రివీల్డ్ అంటాం. సో ఇక్కడ మనకి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో వాడండి. ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఇక్కడ చూస్తే వెటరన్ తమిళ యాక్టర్ రజనీకాంత్ హ్యాస్ అగైన్ రివీల్డ్ హిస్ మెర్క్యూరియల్ క్యారెక్టర్. మెర్క్యూరి అంటే పాదరసం. పాదరసం ఒక చోట అలా ఉండదుగా, అది వాలటైల్, అటు ఇటు మారిపోతా ఉంటుంది దాని స్టేట్. అందుకనే చేంజబుల్ స్టేట్ అంటే ఊరికే మారిపోయే గుణము, ఫికిల్ మైండెడ్ అంటాం. సో వెటరన్ తమిళ యాక్టర్ రజనీకాంత్ హ్యాస్ అగైన్ రివీల్డ్ హిస్ మెర్క్యూరియల్ క్యారెక్టర్ బై డ్రాపింగ్ హిస్ ప్లాన్ టు ఫ్లోట్ ఏ పొలిటికల్ పార్టీ ఇన్ జనవరి 2021. ఫ్లోటింగ్ అంటే ఏంటమ్మా అంటే నీళ్ల పైన తేలడం. అండ్ ఇంకోటి ఏమొస్తుంది ఫ్లోటింగ్ అంటే గనక, సింక్ అవ్వకుండా కాపాడుకోవడం. లేకపోతే ఇంకోటి ఏంటంటే టు స్టార్ట్ అని కూడా వస్తుంది ఫ్లోట్ అంటే. అంటే ఇక్కడ చూసుకుంటే ఆయన మరి అనుభవజ్ఞుడైన యాక్టర్ రజనీకాంత్ మళ్ళీ ఓపెన్ అప్ అయింది, మళ్ళీ ఓపెన్ అప్ అయ్యిండు. ఏంటంటే ఆయన మెర్క్యూరియల్ క్యారెక్టర్ అంటే ఊరికినే చేంజ్ అయ్యే స్వభావం బయటపడింది, బయట పడింది. ఎలాగా అంటే మరి బై డ్రాపింగ్ ఇస్ ప్లాన్ టు ఫ్లోట్ ఏ పొలిటికల్ పార్టీ ఇన్ జనవరి 2021. అది డ్రాప్ చేసేసిండు ఆ ప్లాన్. ఏం ప్లాన్? నేను పొలిటికల్ పార్టీ స్టార్ట్ చేస్తున్నా జనవరి 2021లో అని. హిస్ డెసిషన్ కేమ్ యాజ్ అన్ యాంటీ క్లైమాక్స్. యాంటీ క్లైమాక్స్ అంటే ఓకే, యాంటీ క్లైమాక్స్ అంటే నెగిటివ్ క్లైమాక్స్ అంటే డిసప్పాయింటింగ్ ఎండ్. ఫర్ ఎగ్జాంపుల్, ఓ సినిమా చూస్తున్నావు, ఆ సినిమాలో ఒక క్లైమాక్స్ రీచ్ అవ్వాలి. ఓకే, అంత యాంగ్జైటీ ఉంటుంది నీకు. యాంటీ క్లైమాక్స్ రీచ్ అయింది అనుకో, దాని అర్థం ఏంటంటే ఆ సినిమా క్లైమాక్స్ దరిద్రంగా ఉన్నట్టు అని. మొన్న రీసెంట్ గా ఏదో సినిమా వచ్చింది సోలే బ్రతికే సో బెటర్ అని, మరి ప్రజలందరూ యాంటీ క్లైమాక్స్ కి కంప్లైన్ చేస్తున్నారు. ఏం క్లైమాక్స్ సార్, బోరింగ్ క్లైమాక్స్, దాన్ని యాంటీ క్లైమాక్స్ అంటాం. ఓకేనా అండి? ఇప్పుడు చూస్తే హిస్ డెసిషన్ కేమ్ యాజ్ అన్ యాంటీ క్లైమాక్స్ టు హిస్ హైప్డ్ అప్ పొలిటికల్ వెంచర్. హైపింగ్ అంటే ఏంటమ్మా, ఫుల్ రైజింగ్ చేసేసారు. పొలిటికల్ వెంచర్ అంటే పొలిటికల్ ప్లాన్ అని, వెంచర్ అంటే లేఅవుట్ అని కూడా వస్తుంది, ప్లాన్ అని కూడా వస్తుంది. ఆఫ్టర్ హిస్ అనౌన్స్మెంట్ ఆన్ డిసెంబర్ 3rd, ఈవెన్ దో హిస్ రీజన్స్ ఇంక్లూడింగ్ హిస్ ఫ్రెజైల్ హెల్త్ అండ్ ద థ్రెట్ ఆఫ్ ద న్యూ COVID-19 స్ట్రెయిన్, అతనికి ఎన్ని రీజన్స్ ఉన్నా. ఫ్రెజైల్ అంటే ఏంటంటే బలహీనమైన, పెళ్ళుసుగా, ఈజీలీ బ్రోకెన్, ఈజీలీ బ్రోకెన్ అన్నట్టు. ఆయనకి అంత అస్వస్థ
అస్వస్థత ఉన్నా సరే ఆర్ వెల్ నోన్ హిస్ సపోర్టర్స్ హ్యాడ్ బీన్ హోపింగ్ దట్ ద సెప్టుగజనేరియన్ యాక్టర్ హూ హ్యాస్ హ్యాడ్ ఎ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ వుడ్ ప్రొవైడ్ ఏ క్రెడిబుల్ థర్డ్ పొలిటికల్ ఫోర్స్ ఇన్ తమిళనాడు. ఇదే మరి కామెడీ అంటే. ఆయన అస్వస్థతతో ఉన్నారు COVID-19 స్ట్రెయిన్ వల్ల, మరి ఆ భయంతో ఉన్నారు, మరి అంత ఇది ఉంచుకొని ఈవెన్ దో అంటే అయినా సరే అలా ఉన్నా సరే అతని సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో, రజనీకాంత్ గారి సపోర్టర్స్, దే హ్యాడ్ బీన్ హోపింగ్ దట్ ద సెప్టువా జెనేరియన్ యాక్టర్, సెప్టువా జెనేరియన్ అంటే సెప్ట అంటే 7, అందుకనే సెప్టువా జెనేరియన్ అంటే 70 నుంచి 79 దాకా. అదే ఆక్టా జెనేరియన్ అంటే గనక, ఆక్టా జెనేరియన్ అంటే గనక దాని అర్థం మరి 80 నుంచి 89 వరకు అన్నట్టు. సో హూ హ్యాస్ హ్యాడ్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్, ఆయన కిడ్నీ హ్యాడ్ ట్రాన్స్ప్లాంట్ కూడా అయింది అన్నట్టు. వుడ్ ప్రొవైడ్ ఏ క్రెడిబుల్ థర్డ్ పొలిటికల్ ఫోర్స్ ఇన్ తమిళనాడు, విశ్వసనీయమైన థర్డ్ పొలిటికల్ ఫోర్స్ కూడా సృష్టిస్తారేమో అనుకున్నారు. ఏంటి ఎవరు ఆయన బిలీవర్స్, ఆయన ఫ్యాన్స్ అన్నట్టు. వేర్ డువోపోలి హ్యాస్ బీన్ ద నార్మ్ ఫర్ ఓవర్ 40 ఇయర్స్, మోనోపోలి అంటే సింగిల్ రూల్ అన్నమాట, డువోపోలి అంటే ఇద్దరు టూ సప్లయర్స్ డామినేటింగ్ ద మార్కెట్ అనే సిచ్యువేషన్ ని మనం డువోపోలి అంటాం. మోనోపోలి 1 మార్కెట్, డ్యూవోపోలి 2 మార్కెట్స్. ఇక్కడ ఇంకోటి చూస్తే ఏంటంటే క్రెడిబుల్ అంటే నమ్మకమైన లేదా విశ్వసనీయమైన. ఇప్పుడు చూస్తే డ్యూవోపోలి ఏంటి సార్ ఏంటంటే, ఇంకోండి గత 40 ఏళ్ళ నుంచి వస్తే ఏఐడిఎంకే లేదా డిఎంకే, ఈ రెండే, ఈ రెండింటి నుంచి దాటి మనోడు వస్తాడు రజనీకాంత్ అనుకునేసరికి మరి ఇక్కడ కథ మారిపోయింది, యాంటీ క్లైమాక్స్ కి రీచ్ అయింది. చూద్దాం, ద స్టేట్స్ పొలిటికల్ ల్యాండ్స్కేప్ విల్ నౌ కంటిన్యూ టు బి డామినేటెడ్ బై ద టూ ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్స్. ఎవరు వాళ్ళు? వీళ్ళిద్దరి ద్వారానే అంటే వీళ్ళు నడిపించిన పార్టీస్ రూపంలోనే మరి ఇది లీడ్ అవుతా ఉంటది ఇంకా. మరి అంతే కదా, ఆయన లేకపోతే ఇంక వీళ్ళిద్దరే కదా డామినేట్ చేసేది. నెక్స్ట్ ద రూలింగ్ ఏఐడిఎంకే అండ్ ద డిఎంకే విచ్ టుగెదర్ కార్నర్డ్ అరౌండ్ 63% ఆఫ్ ఓట్స్ పోల్డ్ ఇన్ 10 అసెంబ్లీ ఎలక్షన్స్ హెల్డ్ సిన్స్ 1977. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా ఈ 10 అసెంబ్లీ ఎలక్షన్స్ లో కార్నర్డ్ అంటే ఏంటంటే ఒకరిని కార్నర్ చేసినాం అంటే ఎస్కేప్ అంటే వాడు పారిపోయే ప్రసక్తే లేకుండా చేసినాం అన్నట్టు. సో ఇద్దరు పొలిటికల్ పార్టీస్ ఏఐడిఎంకే డిఎంకే కలిసి ఏం చేసినాయి అంటే కార్నర్ అరౌండ్ 63% ఆఫ్ ఓట్స్ అనమాట, 63% ఆఫ్ ద పోర్ట్స్ పోల్డ్ ఇన్ 10 అసెంబ్లీ ఎలక్షన్స్ హెల్డ్ సిన్స్ 1977. అప్పుడు నుంచి ఇప్పుడు దాకా వీళ్ళే ఆధిక్యంలో ఉన్నారు అన్నట్టు చెప్తుండ్రు. స్మాలర్ పార్టీస్ విల్ నౌ బి ఫోర్స్డ్ టు ఆపరేట్ విత్ ఇన్ దిస్ లిమిటెడ్ స్పేస్. ఇప్పుడు స్మాలర్ పార్టీస్ అన్ని ఇప్పుడు మరి ఫోర్స్ చేయబడతాయి ఆపరేట్ చేయనీకి, ఎందుకంటే విల్ నౌ బి ఫోర్స్ అంటే ప్యాసివ్ వాయిస్ ఇచ్చిండు, ఎందుకంటే విల్ ప్లస్ బి ప్లస్ V3 ఇక్కడ ఇచ్చిండు, ఇది ఫ్యూచర్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ లో ఇచ్చిండమ్మా, సింపుల్ ఫ్యూచర్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ లో ఇచ్చిండు. నెక్స్ట్ ద బీజేపీ విచ్ వాస్ పర్సీవ్డ్ టు బి ద వన్ దట్ వాస్ బిహైండ్ మిస్టర్ రజనీకాంత్స్ పొలిటికల్ వెంచర్. ఓకే, దీని వెనకాల బీజేపీ ఉన్నదంట. పర్సీవ్డ్ అంటే ఇంటర్ప్రిటెడ్, కరెక్ట్ అని చెప్పట్లేదు, ఇంటర్ప్రిటెడ్ అంటే గ్రహించడం, జనాలు అందరూ గ్రహించారు ఓకే రజనీకాంత్ గారు వస్తున్నా అంటే వెనకాల బీజేపీ నడిపిస్తోంది అని. సో ఇక్కడ చూస్తే ద బీజేపీ విచ్ వాస్ పర్సీవ్డ్ టు బి ద వన్ దట్ వాస్ బిహైండ్ మిస్టర్ రజనీకాంత్స్ పొలిటికల్ వెంచర్ ఈజ్ హోప్ఫుల్ ఆఫ్ గెటింగ్ హిస్ ఎండోర్స్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్. ఎండోర్స్మెంట్ అంటే సపోర్ట్ అనమాట, ఎండోర్స్మెంట్ అంటే సపోర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. డోర్సా అని ఎక్కడున్నా సరే దాని అర్థం సపోర్ట్ అని గుర్తుపెట్టుకోండి, ఇది రూట్ వర్డ్ నా ఇంగ్లీష్ లో, రూట్ వర్డ్ డోర్సా అంటే దాని అర్థము సపోర్ట్ అన్నట్టు. ఓకే, మిస్టర్ రజనీకాంత్స్ పొలిటికల్ వెంచర్ ఈస్ హోప్ఫుల్ ఆఫ్ గెటింగ్ హిస్ ఎండోర్స్మెంట్ అట్ ద టైమ్ ఆఫ్ అసెంబ్లీ ఎలక్షన్ సిలేటెడ్ ఫర్ ఏప్రిల్ మే 2021. ఆ టైం కల్లా అసెంబ్లీ ఎలక్షన్ లో సపోర్ట్ వస్తుందేమో రజనీకాంత్ అనుకున్నారు. బట్ ఈవెన్ ఇఫ్ ఈ డస్ బ్యాక్ ఎనీ ఫ్రంట్, బట్ కానీ ఈయన ఒకవేళ రజనీకాంత్ గారు ఎవరినైనా సపోర్ట్ చేసినా, ఏ ఫ్రంట్ పార్టీని మరి సపోర్ట్ చేసినా, ఇట్ ఈస్ అన్లైక్లీ టు బి ఏ డిసైసివ్ ఫ్యాక్టర్. నానా అన్లైక్లీ అంటే అవకాశం లేదు అని, డిసైసివ్ అంటే నిర్ణయాత్మక. ఒకవేళ రజనీకాంత్ గారు ఏ ఫ్రంట్ నైనా ఏ పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేసినా అంత అవకాశం లేదు, అది విన్ అయ్యే అవకాశం లేదని ఎంత సర్కాస్టిక్ గా చెప్తుండో. యాజ్ ఇన్ స్టేట్మెంట్ అగేన్స్ట్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ జయలలిత వాజ్ డ్యూరింగ్ ద 1996 అసెంబ్లీ ఎలక్షన్ హిస్ సపోర్ట్ ద బీజేపీ ఏఐడిఎంకే. ఆ టైంలో 1996 అసెంబ్లీ ఎలక్షన్ లో మరి ఆయన బీజేపీ ఏఐడిఎంకే ఫ్రంట్ కి సపోర్ట్ ఇవ్వడం జరిగింది. డ్యూరింగ్ ద ఈ సపోర్ట్ ద బీజేపీ ఏఐడిఎంకే ఫ్రంట్ డ్యూరింగ్ ద 2004 లోక్సభ ఎలక్షన్ ఫెయిల్ టు కన్విన్స్ ఓటర్స్ వెన్ ద డిఎంకే లెడ్ కంబైన్ వన్ ఆల్ ద 40 సీట్స్ ఇన్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి. మరి రజనీకాంత్ గారు బీజేపీ ఏఐడిఎంకే 2004 లోక్సభ ఎలక్షన్స్ లో సపోర్ట్ చేయడం జరిగింది, అంటే ఒక మాటలా వదిలేరు ఓటేయండి వయా అని.
అయినా అది ఎవరిని ఒప్పించలేవు ఓటర్స్ ని. మరి ఆ టైంలో ఎవరు గెలిచినంటే డిఎంకే లెడ్ కంబైన్ వన్ ఆల్ ద 40 సీట్స్ ఇన్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి. డిఎంకే అంటే ఎవరమ్మా? కరుణానిధి గారు. అంటే ఆయన ఫ్యాక్షన్స్ అన్ని గెలిచినాయి అన్నట్టు. ద ఎపిసోడ్ ఈస్ అన్ ఆపర్చునిటీ ఫర్ దోస్ సీకింగ్ టు బిల్డ్ ఏ వైబుల్ ఆల్టర్నేటివ్ టు ద ద్రవిడియన్ పార్టీస్ టు లుక్ బియాండ్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఈ ఎపిసోడ్ అంటే ఇప్పుడు ఈ కథనం ఏదైతే ఉందో ఇది ఒక అనుకూలమైన వేరే మార్గానికి దారి తీసే ఒక మంచి ప్లాట్ఫామ్ కింద యూజ్ చేసుకోవచ్చు దీన్ని. ఏంటంటే టు ద ద్రవిడియన్ పార్టీస్ టు లుక్ బియాండ్ ద ఫిలిం ఇండస్ట్రీ. ఫిలిం ఇండస్ట్రీ కాకుండా ఇంకా కరెక్ట్ గా రాజకీయంగా ఎవరైతే ఆలోచిస్తారో అండ్ ప్రజల సమస్యలు ఎవరైతే ఆలోచిస్తారో ఫిలిం ఇండస్ట్రీ కంటే బియాండ్ అంటే అదనంగా వెళ్ళడం మంచిది. సినిమాటిక్ కరీజ్మా కెనాట్ మేకప్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ పొలిటికల్ అక్యుమెన్. అక్యుమెన్ అంటే దాని అర్థం ఏంటమ్మా? ఇంటెలిజెన్స్ అమ్మా, ఇంటెలిజెన్స్ ఆర్ విజ్డమ్ అన్నట్టు. ఇంటెలిజెన్స్ ఆర్ విజ్డమ్. సో సినిమాటిక్ కరీజ్మా, కరీజ్మా అంటే ఏంటమ్మా? ఆ పవర్ అన్నమాట. కెనాట్ మేకప్ ఫర్ ద ల్యాక్ ఆఫ్ పొలిటికల్ అక్యుమెన్ అండ్ గ్రాస్ రూట్స్ వర్క్. అంటే సినిమాటిక్ కరీజ్మా పనికిరాదు పొలిటికల్ కరీజ్మా, పొలిటికల్ ఇంటెలిజెన్స్ కానీ. ఎనీ పొలిటికల్ మూవ్మెంట్ విల్ హ్యావ్ టు బి బిల్డ్ అప్ బై ఆర్టికులేటింగ్ పబ్లిక్ గ్రీవెన్సెస్ అండ్ లైవ్లీహుడ్ కన్సర్న్స్. ఆర్టికులేటింగ్ అంటే ఏంటమ్మా అంటే కనుక క్లియర్లీ ఎక్స్ప్రెస్సింగ్, స్పష్టంగా ఎక్స్ప్రెస్ చేయుట, క్లియర్లీ ఎక్స్ప్రెస్సింగ్. గ్రీవెన్సెస్ అంటే కంప్లైంట్స్, గ్రీవెన్సెస్ అంటే కంప్లైంట్స్. అంటే ఎనీ పొలిటికల్ మూమెంట్ విల్ హ్యావ్ టు బి బిల్టప్ బై ఆర్టికులేటింగ్ అంటే అర్థం చేసుకోవాలి ఎవరి సమస్యలు, ప్రజల యొక్క సమస్యలు అండ్ లైవ్లీహుడ్ కన్సర్న్స్, బ్రతుకు తెరువు బాధలు ఏవైతే ఉన్నాయో వాటిని అర్థం చేసుకునే ఒక పొలిటికల్ మూమెంట్ రావాలి. అంతేగాని నేను వచ్చేసా సినిమా యాక్టర్ని డుమని డ్యాన్స్ చేస్తే అవ్వదు అన్నట్టు ఇక్కడ ఆర్టికల్లో ఇవ్వడం జరుగుతుంది. అఫ్ కోర్స్ సినిమా తారలు కూడా మరి చాలా రాష్ట్రాన్ని పరిపాలించిన చరిత్ర కూడా మనకున్నది. అండ్ రిప్రజెంటింగ్ పాపులర్ ఆస్పిరేషన్స్, ఆస్పిరేషన్స్ అంటే ఆకాంక్షలు, అండ్ రిప్రజెంటింగ్ పాపులర్ ఆస్పిరేషన్స్ అండ్ ద డిజైర్ ఫర్ ప్రోగ్రెసివ్ చేంజ్. ఆస్పిరేషన్స్ అంటే ఆకాంక్షలు, పాపులర్ ఆకాంక్షలు రిప్రజెంట్ చేయాలి పొలిటికల్ పార్టీస్ అనేవి. మిస్టర్ రజనీకాంత్ హ్యాడ్ నో కాంక్రీట్ ప్రోగ్రామ్ టు ఆఫర్ అదర్ దాన్ ఏ వేగ్ ప్రామిస్ ఆఫ్ స్పిరిచువల్ పాలిటిక్స్ అండ్ ఏ క్రూసైడ్ అగేన్స్ట్ కరప్షన్. ఇక్కడ రజనీకాంత్ గారిని క్రిటిసైజ్ చేయడం జరుగుతోంది. తలా ఫ్యాన్స్ ఎవరన్నా ఉంటే బాధపడకండి. రజనీకాంత్ గారికి స్పష్టమైన ఒక ప్రోగ్రామ్, ఒక మేనిఫెస్టో ఏం లేదంట. టు ఆఫర్ అదర్ దాన్ వేగ్ ప్రామిస్ ఆఫ్ స్పిరిచువల్ పాలిటిక్స్, నేను స్పిరిచువల్ పాలిటిక్స్ చేస్తాను అంత యోగా ఆత్మ అంటే కుదరదు, ప్రజలు అక్కడ చచ్చిపోతుంటే ఆకలితో స్పిరిచువల్ పాలిటిక్స్ చేస్తాను అనడాన్ని అసలు అంత సబబు కాదు అని చెప్తాడు. అంటే క్రూసేడ్ అగేన్స్ట్ కరప్షన్, ఫైట్ అగేన్స్ట్ కరప్షన్, కరప్షన్ అన్ను అరికట్టిస్తా స్పిరిచువల్ పాలిటిక్స్ ని తీసుకొస్తా అంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ చాలా సమస్యలతో బాధపడుతున్నారు, వాటిని అడ్రస్ చేయకుండా వీటితో అడ్రస్ చేస్తే అందుకనే స్పష్టమైన ఒక ప్లాన్ అనేది లేదు అంటున్నాడు. కాంక్రీట్ అంటే స్పష్టమైన, అందుకనే పోలీసులు ఎవరైనా అరెస్ట్ చేసినప్పుడు కాంక్రీట్ ఎవిడెన్స్ తో అరెస్ట్ చేసిన సార్ అంటారు, అంటే స్పష్టమైన ఎవిడెన్స్ అన్నట్టు. ఆల్దో తమిళనాడు ఈజ్ వెల్ ప్లేస్డ్, కొంతమంది తమిళనాడు అంటారు కొంతమంది నాలాంటి వాళ్ళు తమిళనాడు అంటారు, ఏదైనా కరెక్టేనండి. ఆల్దో తమిళనాడు ఈజ్ వెల్ ప్లేస్డ్ ఆన్ డెవలప్మెంట్ ఇండికేటర్స్, తమిళనాడు అనేది డెవలప్మెంట్ ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మంచి ప్లేస్ ఉన్న వాటికి, ఇట్ హ్యాస్ హ్యాడ్ ఇట్ షేర్ ఆఫ్ క్రోనిక్ ఇష్యూస్. అంటే క్రోనిక్ అంటే ఏంటమ్మా? చాలా లాంగ్ టర్మ్ అన్నట్టు. ఏంటవి చూద్దాం. ఇంటర్ డిస్ట్రిక్ట్ వేరియేషన్స్ ఇన్ మెటర్నల్ మోర్టాలిటీ రేట్. మెటర్నల్ అంటే తల్లి, మార్టాలిటీ అంటే చావు రేషియో. సో మెటర్నల్ మార్టాలిటీ రేషియోలో ఇంటర్ డిస్ట్రిక్ట్ వేరియేషన్స్ ఉన్నాయంట. ఒక డిస్ట్రిక్ట్ లో ఇంత, ఒక డిస్ట్రిక్ట్ లో ఇంత, ఆ వేరియేషన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి, అంటే డిఫరెన్సెస్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేషియో, ఇన్ఫాంట్ అంటే శిశువు, మార్టాలిటీ అంటే చావు. సో ఇన్ఫాంట్ మార్టాలిటీ రేషియో, మెటర్నల్ మార్టాలిటీ రేషియోలో మరి డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ లో వేరియేషన్స్ ఉన్నాయి. ఇంట్రా డిస్ట్రిక్ట్ ఇన్ఈక్విటీ ఇన్ యాక్సెస్ టు హెల్త్ కేర్. ఒకే ఇంట్రా అంటే ఇన్సైడ్ అమ్మా, ఇంటర్ అంటే గనక మధ్యలో అంటే ఈ మధ్యలో రెండింటిలో అని. సో ఇంట్రా డిస్ట్రిక్ట్ ఇనీక్విటీ కూడా ఉన్నది, అంటే విత్ ఇన్ డిస్ట్రిక్ట్ ఇనీక్విటీ ఉంది. ఇనీక్విటీ అంటే అసమానంగా ఉందన్నమాట. యాక్సెస్ టు హెల్త్ కేర్, హెల్త్ కేర్ యాక్సెస్ కూడా సరిగ్గా దొరకట్లేదు. ఏ గ్యాప్ ఇన్ ఇన్కమ్ బిట్వీన్ డిస్ట్రిక్ట్స్ అండ్ ఏ రైజింగ్ అర్బన్ పాపులేషన్. మరి గ్యాప్ ఇన్ ఇన్కమ్ లెవెల్స్ కూడా ఉంది, నేను ఒక విధంగా సంపాదిస్తున్నా, ఇంకొక డిస్ట్రిక్ట్ కూడా ఒక విధంగా సంపాదిస్తుండడు, అండ్ అర్బన్ పాపులేషన్ కూడా రైజ్ అవుతూ ఉన్నది. ద పాండమిక్ అంటే ఈ మహమ్మారి హ్యాస్ ఎక్స్పోజ్డ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎక్స్పోజ్ చేసింది ద వల్నరబిలిటీ. వల్నరబిలిటీ అంటే ఇది ఒక నౌనమ్మ,
ఒక పదం చివర ఐటీవై అనే సఫిక్స్ అంటే అయితే అది నౌన్ అంటాము. వల్నరబిలిటీ అంటే దుర్బలత్వం. సో ద పాండమిక్ హ్యాస్ ఎక్స్పోజ్డ్ ద వల్నరబిలిటీ ఆఫ్ ది ఎకనామికల్లీ వీక్. మరి ఎకనామికల్ గా మరి ఆర్థికంగా ఎవరైతే బాగా వీక్ గా ఉన్నారో ఈ మహమ్మారి అనేది వాళ్ళందరి యొక్క దుర్బలత్వాన్ని ఎక్స్పోజ్ చేసి పడేసింది. దీస్ ఇష్యూస్ విచ్ ఆర్ బీయింగ్ అడ్రస్డ్, ఇది ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కాకుండా ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అవ్వడం జరిగిందమ్మా. ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ ప్యాసివ్ వాయిస్ అవ్వడం జరిగింది. ఎలాగంటే దీస్ ఇష్యూస్ విచ్ ఆర్ బీయింగ్ అడ్రస్డ్ అన్నాడు. ఆర్ అనేది ప్రెసెంట్ టెన్స్, బీయింగ్ అనేది కంటిన్యూస్, సో ప్రెసెంట్ కంటిన్యూస్. అడ్రస్డ్ బీయింగ్ అడ్రస్డ్, అడ్రస్డ్ ఇక్కడ వి త్రీ అయింది. సో ఆర్ ఉంది, బీయింగ్ ఉంది, వి త్రీ ఉంది, ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ ప్రెసెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ ఇచ్చాడు. సో దీస్ ఇష్యూస్ విచ్ ఆర్ బీయింగ్ అడ్రస్డ్ బై ద ఎస్టాబ్లిష్డ్ పార్టీస్, ఇష్యూస్ ఏవైతే ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ ద్వారా అడ్రస్ చేయబడుతున్నాయో కుడ్ హ్యావ్ బీన్ ద బేసిస్ ఫర్ ద పాలిటిక్స్ ఆఫ్ ఎ థర్డ్ ఫార్మేషన్. సో ఇది బేసిస్ కింద తీసుకుని ఒక థర్డ్ పార్టీ ఫార్మేషన్ అనేది రావాల్సిందిగా మరి ఇక్కడ అనుకున్నవి, కుడ్ హ్యావ్ బీన్ ద బేసిస్ అయ్యుండొచ్చు అని అనుకున్నవి. బట్ ఎవిడెంట్లీ ఆధారంగా ఏం తెలుస్తోందంటే ద యాక్టర్ వాజ్ హోపింగ్ టు టేక్ ఏ షార్ట్ కట్ టు పవర్ బై రైడింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ హిస్ ఫ్యాన్ క్లబ్స్. మరి రజనీకాంత్ గారు ఆయన ఫ్యాన్ క్లబ్స్ ని ఆసరాగా తీసుకొని మరి ఆయన షార్ట్ కట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాడు. హూస్ మెంబర్స్ వర్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ మిలియాస్, అంటే మిలియాస్ అంటే సాంఘిక పరిసరాలు, అంటే కల్చరల్ సరౌండింగ్స్ అని మనం ఆల్రెడీ చెప్పినాం ఇంతకు ముందు. కల్చరల్ సరౌండింగ్స్, కల్చరల్ సరౌండింగ్స్ అన్నట్టు. ఇటు చూస్తే హూస్ మెంబర్స్, మెంబర్స్ అంటే ఎవరు, ఫ్యాన్ క్లబ్ యొక్క మెంబర్స్ ఎవరై ఉంటారు అంటే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ సోషల్ మిలియాస్, వాళ్ళ సపోర్ట్ తీసుకొని మరిన వద్దాం అనుకున్నాడు షార్ట్ కట్ కింద. సచ్ స్ట్రాటజీ, మరి ఈ వ్యూహం ఏదైతే ఉన్నదో వాజ్ బౌండ్ టు ఫెయిల్, బౌండ్ అయ్యే లక్షణాలే ఎక్కువ ఉన్నాయి. అండ్ మిస్టర్ రజనీకాంత్ లుకింగ్ ఫర్ పవర్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు హిమ్ ఆన్ ఎ ప్లాటర్, ఇందా చెప్పిన కదా ఆన్ ఎ ప్లాటర్ అంటే అసలు ఎఫర్ట్సే లేకుండా, అసలు కష్టమే పడకుండా ఇట్లా వచ్చేస్తుంది అనుకున్నారు. పవర్ అనేది అంత ఈజీగా వచ్చేస్తుంది మన చేతుల్లోకి ఒక పెద్ద పళ్ళెం లాగా అనుకున్నారు. ఎవరు, రజనీకాంత్ అని నేనంటలేదు, ఆర్టికల్లో చెప్తుండ్రు, నా యొక్క సీరియస్ గా చూడకండి. అండ్ మిస్టర్ రజనీకాంత్ లుకింగ్ ఫర్ పవర్ టు బి హ్యాండెడ్ ఓవర్ టు హిమ్ ఆన్ ఎ ప్లాటర్ మస్ట్ హ్యావ్ రియలైజ్డ్ హిస్ ఇయర్స్ ఇన్ ద ఫిలిం ఇండస్ట్రీ హ్యాడ్ హార్డ్లీ ప్రిపేర్డ్ హిమ్ ఫర్ ద రఫ్ అండ్ టంబుల్ ఆఫ్ పొలిటికల్ లైఫ్ వేర్ వెరీ లిటిల్ గోస్ అకార్డింగ్ టు ద స్క్రిప్ట్. మరి ఫిలిం ఇండస్ట్రీ ఇంకా ఒక ఇదేంటి, ఒక పొలిటికల్ లైఫ్ ఇంకా ఇవ్వలేదు, ఫిలిం ఇండస్ట్రీ తనకి ఇంకా నేర్పలేదు ఆ పొలిటికల్ లైఫ్ లో ఎట్లుండాలి అనేది. ఆ స్క్రిప్ట్ ఫిలిం ఇండస్ట్రీలో ఆయన బట్టి పట్టిన స్క్రిప్ట్ కానీ ఆయన పోయిన స్క్రిప్ట్ నుంచి కానీ మరి అది ఇంకా ఇవ్వలేదు అని ఇక్కడ ఫుల్ గా క్రిటిసైజ్ చేయడం జరుగుతుంది ఆర్టికల్లో. అండ్ ఇవన్నీ ఎడిటోరియల్లో ఉన్నాయని మీరు ఇక్కడ రాసేయాలని అవసరం లేదు. దీంట్లో ఉందా మీరు క్రక్స్ పట్టుకోండి. క్రక్స్ అంటే ఏంటంటే నాన్న, ఒక గుజ్జు, ఒక ఎక్స్ట్రాక్ట్ అనొచ్చు. ఆ ఎక్స్ట్రాక్ట్ ఏమై ఉండొచ్చు అంటే రేపు పొద్దున మీకు ఒక ఎస్సే రైటింగ్ రావచ్చు. డస్ పొలిటికల్ పార్టీ హ్యావ్ కరిస్మా. వాట్ ఈస్ కరిస్మా? ఆ వెలుగు అనమాట. డస్ పొలిటికల్ పార్టీ హ్యావ్ కరిస్మా ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాకింగ్, ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాకింగ్ అని ఒక ఎస్సే రావచ్చు. డస్ అ పొలిటికల్ పార్టీ హ్యావ్ ఎనీ కరిస్మా? డస్ ఎ పొలిటికల్ పార్టీ హ్యావ్ ఎనీ కరిస్మా ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాకింగ్, వాట్ ఈస్ బ్యాకింగ్ సపోర్ట్ అని రావచ్చు. లేకపోతే డస్ ఫిలిం ఇండస్ట్రీ స్టార్, లేకపోతే డస్ అ ఫిలిం ఇండస్ట్రీ స్టార్ సర్వైవ్ ఇన్ దీస్ ఇన్ ఆన్ గోయింగ్ పొలిటికల్ క్రైసిస్ అని అడుగుతాడు. క్రైసిస్ అంటే ఎలా అడుగుతాడు? సంక్షోభాలు. సో ఫ్లోర్లో అడగచ్చు. సో నేను ఏమంటానంటే ఇప్పుడు డస్ అ ఫిలిం స్టార్ అనుకోవచ్చు, డస్ ఎ ఫిలిం స్టార్ సర్వైవ్ ఇన్ ద ప్రెసెంట్ పొలిటికల్ క్రైసిస్? క్రైసిస్ అంటే సంక్షోభాలు, క్రైసిస్ అంటే సింగులర్, క్రైసిస్ ప్లూరల్. డస్ ఎ ఫిలిం స్టార్ సర్వైవ్ ఇన్ ద ప్రెసెంట్ పొలిటికల్ క్రైసిస్ అని అడుగుతాడు. సో ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒక పర్సన్ నేమ్ తీసుకుని ఆయన క్రిటిసైజ్ చేయకుండా యూ హ్యావ్ టు అడ్రస్ ద ప్రెసెంట్ ప్రాబ్లమ్స్ అనమాట, విచ్ ద సొసైటీ ఈస్ ఫేసింగ్. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మార్టాలిటీ ఇష్యూస్ ఉన్నాయి. ఒకవేళ ఉన్నా సరే అవి మరి వేరియేషన్స్ ఉన్నాయి, ఇంటర్ డిస్ట్రిక్ట్ వేరియేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏంటంటే లైవ్లీహుడ్ ఇష్యూస్ ఉన్నాయి, బ్రతుకు తెరువు ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి, లైవ్లీహుడ్ ఇష్యూస్ చాలా ఉన్నాయి. సో మోర్టాలిటీ ఇష్యూస్, లైవ్లీహుడ్ ఇష్యూస్, దాని తర్వాత కరప్షన్ కూడా పేరుకుపోయి ఉన్నది. ఈ టైంలో
యునో వీ షుడ్ నాట్ జస్ట్ గో విత్ ద ప్రామిసెస్ అనమాట. ప్రామిసెస్ అనేవి ఉండకూడదు. ప్రామిసెస్ అంటే ఏంటి అంటే గనక ఎలాంటి ప్రామిసెస్, వేగ్ ప్రామిసెస్ ఉండకూడదు. వేగ్ అంటే అన్క్లియర్ అనమాట. సో అన్క్లియర్ ప్రామిసెస్ ఉండకుండా ఎగ్జాక్ట్ అనమాట, ఇట్ హ్యాస్ టు హిట్ ద రైట్ కార్డ్. రైట్ కార్డ్, గిటార్ లో కార్డ్ అని ఉంటుంది కదా, కరెక్ట్ కార్డ్ పడితేనే మీకు అక్కడ మ్యూజిక్ అనేది బయటకు వస్తుంది, కరెక్ట్ టోన్ ఆఫ్ మ్యూజిక్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఇష్యూస్ ని అడ్రస్ చేయాలి, అంటే సొసైటల్ ఇష్యూస్ ని అడ్రస్ చేసి అప్పుడు మనం ప్రజల్లోకి వెళ్ళాలి. అంతేగాని దేర్ ఆర్ నో షార్ట్ కట్స్, దేర్ ఆర్ నో షార్ట్ కట్స్ యాజ్ ఫార్ యాజ్ పాలిటిక్స్ ఆర్ కన్సర్న్డ్ అనేది మీరు చక్కగా ఈ పాయింట్స్ రాయొచ్చు. అంతేగాని వాళ్ళని విమర్శించినప్పుడు అయ్యే పదాలు తీసుకొని అట్లాంటి రాయాల్సిన అవసరం లేదు. సో ఏది నేను చెప్పినా సరే దాన్ని ఎక్స్ట్రాక్ట్ ఒక బుక్ లో రాసుకోండి, ఇట్లా మీరు రాసుకోండి, ఓకేనా అండి? మీకు చాలా ఉపయోగపడుతుంది. సో క్వశ్చన్స్ కూడా మీరే ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, డస్ ఎ పొలిటికల్ పార్టీ హ్యావ్ ఎనీ కరిష్మా ఫ్రమ్ ఫిలిం ఇండస్ట్రీ బ్యాకింగ్? ఫిలిం ఇండస్ట్రీ సపోర్ట్ ఉంటూ పొలిటికల్ పార్టీకి ఏమన్నా మరి ఆ వెలుగు అనేది, ఆ కరిష్మా అనేది వస్తుందా? డస్ ఎ ఫిలిం స్టార్ సర్వైవ్ ఇన్ ద ప్రజెంట్ పొలిటికల్ క్రైసిస్? ఈ పొలిటికల్ క్రైసిస్ సంక్షోభాలు ఏవైతే ఉన్నాయో ఒక ఫిలిం స్టార్ సర్వైవ్ అవ్వగలడా? అది అట్లాగా చూసుకోండి. అండ్ ఈ వేళ నేను చెప్పిన ఒక వొకాబులరీ గ్రామర్ ఒకసారి క్విక్గా రివైజ్ చేయించేస్తాను. ప్లాటర్ ఆఫ్ ఫుడ్ అంటే ఏంటంటే ఒక పెద్ద డిష్ ఆఫ్ ఫుడ్ సర్వ్ టు సమ్వన్ అన్నట్టు. సో వితౌట్ ఎనీ, ఆన్ ఏ ప్లాటర్ అంటే వితౌట్ ఎనీ ఎఫర్ట్, రెండు పొలిటికల్ పార్టీస్ గురించి చెప్పినాను. నెక్స్ట్, వెటరన్ అంటే అనుభవజ్ఞుడు, హైప్డ్ అప్ అంటే బాగా హైప్ క్రియేట్ చేసినాం అన్నట్టు, క్రెడిబుల్ అంటే నమ్మకమైన, ఈవెన్ దో అంటే అయినా సరే. నెక్స్ట్ అమ్మ, ఇక్కడ వెంచర్ అంటే ప్లాన్ ఒకటి వస్తుంది, లేఅవుట్ అని కూడా ఒకటి వస్తుంది. జువోపోలి అంటే టూ మార్కెట్స్ మరి డామినేట్ చేస్తాయి, ఓకేనా, టూ సప్లయర్స్ ఉంటారు. మోనోపోలి అంటే సింగిల్ సప్లయర్. అండ్ ఇక్కడ రివీల్డ్ అంటే లెట్ ద క్యాట్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్, ఎస్ఎస్సిసిజిఎల్ టైర్ టూ క్వశ్చన్ అది. నెక్స్ట్ అమ్మ, ఇక్కడ మీరు చూస్తే పెర్సీవ్డ్ అంటే గ్రహించడం, గ్రహించడం ఇంటర్ప్రెట్ అని కూడా వస్తుంది. కార్నర్ అంటే ఎవరిని ఎస్కేప్ చేయకుండా చూడడం. నెక్స్ట్, ఎండోర్స్మెంట్ అంటే సపోర్ట్ అని వస్తుంది. సో డోర్స్ అనే రూట్ వర్డ్ మీనింగ్ ఏంటంటే సపోర్ట్ అన్నట్టు. అన్లైక్లీ అంటే అవకాశం లేకుండా, అవకాశం లేకుండా. నెక్స్ట్, కన్విన్స్ అంటే ఒప్పించడం. డిఎంకే లెడ్ అంటే డిఎంకే లీడ్ అనే దాన్ని లెడ్ కింద వాడండు, వి టూ కింద వాడండు. డిఎంకే లెడ్ ఇది చాలా ఇంపార్టెంట్ యునో ఇది. సో డిఎంకే లెడ్ అనేది మొత్తం ఒక నౌన్ అనమాట, ఒక నౌన్. కంబైన్డ్ వన్ ఆల్ ద 40 సీట్స్ ఇన్ తమిళనాడు అండ్ పుదుచ్చేరి. ఓకే, నెక్స్ట్ అమ్మ, మరి ఇక్కడ చూస్తే వయబుల్ అంటే అనుకూలమైన. వయబుల్ అనేది గ్రామర్ పాయింట్ అని చెప్పమంటే ఇది ఒక ఎడ్జెక్టివ్, ఎందుకంటే ఎడ్జెక్టివ్ లాస్ట్ సఫిక్స్ ఏబిఎల్ఈ. ఇప్పుడు దాకా మీకు చాలా సఫిక్సెస్ చెప్పాను, ఓయుఎస్, ఎఫ్యుఎల్, ఏబిఎల్ఈ, ఐబిఎల్ఈ, ఇవన్నీ ఎడ్జెక్టివ్ సఫిక్సెస్ అన్నట్టు. అక్యుమెన్ అంటే ఇంటెలిజెన్స్ కానీ విజ్డమ్ కానీ, తెలుగులో జ్ఞానం అనుకోవచ్చు. గ్రీవెన్సెస్ అంటే కంప్లైంట్స్ అమ్మ. ఆర్టికులేటింగ్ అంటే క్లియర్ గా ఎక్స్ప్రెస్ చేయడం. ఓకే, అండ్ ఆస్పిరేషన్స్ అంటే ఆకాంక్షలు. కాంక్రీట్ అంటే స్పష్టమైన. క్రూసేడ్ అంటే ఫైటింగ్ అని చెప్పుకోవచ్చు. వేగ్ అంటే అన్క్లియర్, అన్క్లియర్ గా ఉండడం. నెక్స్ట్ అమ్మ, వల్నరబిలిటీ అది ఒక నౌన్ అని చెప్పుకోవచ్చు, గ్రామర్ పాయింట్. అండ్ వల్నరబిలిటీ అంటే వీక్నెస్ అంటే దుర్బలత్వం. నెక్స్ట్, మలియాస్ అంటే కల్చరల్ సరౌండింగ్స్. ఆన్ ఎ ప్లాటర్ అంటే విత్ నో ఎఫర్ట్. స్ట్రాటజీ అంటే వ్యూహం. ఎవిడెంట్లీ అంటే ఆధారపూరితంగా. రఫ్ అండ్ టంబుల్ అంటే ఏంటమ్మా? రఫ్ అంటే బాగా గరుగ్గా ఉండడం, టంబుల్ అంటే ఏంటి పడిపోవడం, అంటే గజిబిజిగా, అంటే వితౌట్ ఎనీ రూల్స్ అనమాట. ఓకే, పద్ధతిగా కాకుండా రఫ్ అండ్ టంబుల్ అంటే వితౌట్ ఎనీ రూల్స్ అన్నట్టు. సో గ్రామర్ పాయింట్స్ కూడా చూసుకోండి. నేను ఒక చోట మీకు ప్రెసెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్ అని కూడా చెప్పడం జరిగింది, ఓకేనా? మరి ఆ స్లైడ్ ఎక్కడుందో ఐ డోంట్ రిమెంబర్ యాక్చువల్లీ. ప్రెసెంట్ కంటిన్యూస్ ప్యాసివ్ వాయిస్, ఓకే, ఆర్ ప్లస్ V3 కూడా వచ్చిందని చెప్పినాం. ఇదిగోండి ఇక్కడ ఉంది, విచ్ ఆర్ బీయింగ్ అడ్రస్డ్ బై ద ఎస్టాబ్లిష్డ్ పార్టీస్. ఇక్కడ నుంచి ఇష్యూస్, దీస్ ఇష్యూస్ నుంచి ఇక్కడ దాకా చూసుకోండి. అంటే గ్రామర్ కూడా అప్పుడప్పుడు మీరు చూసుకుంటా ఉండాలి. అండ్ ఈవేళ మీ క్వశ్చన్ ఏంటంటే చూడండి, మీరు ఇప్పుడు కామెంట్ బాక్స్ లో పెట్టాల్సిన ఆన్సర్, గోల్డ్, మెర్క్యూరీ, సోడియం, టిన్, లెడ్ ఉన్నాయి. ఇక్కడేమో ప్లంబం, స్టానం, ఆరం, హైడ్రాజనం, నేట్రియం అని ఉన్నాయి. మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి. నేను ఒక మీకు క్లూ ఇచ్చేస్తాను. ఇక్కడే సోడియం అంటే మనం అందరం చదువుకుంటాం ఎన్ఏ అని చదువుకుంటాం, దాని నేమ్, ఓకేనా? సో సోడియం ఎన్ఏ అంటే దాని నేట్రియం, దాని సింబల్ వచ్చేసరికి ఎన్ఏ, దాని నేమ్ ఏమో ఎలిమెంట్ నేమ్ నేట్రియం. సో సోడియం నేట్రియం అయింది, అంటే C5 అయింది. మిగతా ఏమైనాయో మీరు నా కామెంట్ బాక్స్ చెప్పండి, ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్, నమస్తే.